ప్రస్తుతం పండ్ల తోటల రంగం బాగా ఊపందుకుంది. ప్రజలు కరోనా తర్వాత ఆరోగ్యంపైన దృష్టి సారించి తాజా పండ్లు తాజా కూరగాయలపై శ్రద్ధ వహించడం మొదలుపెట్టారు. అటువంటి తరుణంలో వచ్చిందే డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ పండ్లలో ఉండే పోషక విలువల కారణంగా ప్రజలు విరివిగా వినియోగిస్తూ ఉన్నారు. అట్లాగే రైతులకు కూడా ఈ సాగు వల్ల లాభాలు వస్తూ ఉండటం వల్ల ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు. మరింతగా మనం డ్రాగన్ ఫ్రూట్ సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవనం సాగించాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే మంచి పోషక విలువలు కలిగిన పంటలు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైతు పేరు ఎండి సిద్ధాని. విదేశీ పండుగా పిలవబడుతూ ప్రస్తుతం మన దేశంలో విరివిగా సాగు అవుతున్న డ్రాగన్ ఫ్రూట్ సాగులో అద్భుత ఫలితాలు పొందుతున్నాడు ఆయన. పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తున్న ఈ పండు విషయంలో ఆయన పూర్తిగా అవగాహన పెంచుకొని మంచి దిగుబడి ఆదాయం పొందుతున్నాడు. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ మంచి డిమాండ్ ఉందని, అట్లాగే పండులో ఉండే పోషకాల గురించి ప్రజలకు మంచి అవగాహన పెరిగిందని, దానివల్ల ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ని తింటున్నారని, రైతులు కొద్దిపాటి స్థలం ఉన్నా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం మంచిది అని అంటారు రైతు ఎండి సంధాని. నాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూర్ మండల్. నా పేరు మొహమ్మద్ సంధాని. లంబడపల్లి గ్రామంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ది మేము తోట పెట్టినాం. దాదాపు 18 నెలలు అయిపోయింది. ఇది ఫస్ట్ క్రాప్. ఇది ఎండాకాలం అప్పుడప్పుడు కొన్ని వర్షానికి పూలు వచ్చినాయి కదా, దానికి ఆడోటి కొన్ని పండ్లు పండుతున్నాయి. ఇప్పుడు సీజన్ మాత్రం ఆగస్టులో మొత్తం పూత వచ్చింది. దాదాపు నవంబర్లో మొత్తం పండ్లు పండుతాయి. దాదాపు 2-3 టన్నులు వెళ్ళవచ్చు నేను అనుకుంటా. బహుశా గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్టర్గా పనిచేసి రిటైర్మెంట్ అయినా దాదాపు 10 సంవత్సరాలు అయింది. నేను దాంతోనట్టు ఇది తోటలు పెట్టాలి, ఖాళీగా ఉండి ఏం చేయాలని ఈ తోట పెట్టడానికి ఉపాయం చేసి మా పిల్లలతో ఈ తోట పెట్టించి ఇది చేస్తున్నా. ఈ తోట పెడితే మాకు మంచిగా అనిపిస్తుంది. ఈ తోటలో అప్పుడప్పుడు గడ్డి అది కల్పించుడు అది చేసుడు వాళ్ళతో నట్టు చల్లటి వాతావరణం మంచి చల్లటి గాడుపు కూడా వస్తుంది.